హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు నేను చెప్పబోయే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను చేసే ప్రతి వీడియో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే నోటిఫికేషన్ ఫోన్లో చేరుతుంది. అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చేందుకు సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. లైంగిక వేధింపులకు పాల్పడిన సీనియర్ అధికారిని తొలగిస్తూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సిఫార్సు మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మహిళా సిబ్బందిని లైంగికంగా వేధిస్తున్నట్లు రుజువైన నేపథ్యంలో చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఖాజాన్ సింగ్ను విధుల నుంచి తొలగిస్తూ సిఆర్పీఎఫ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఖాజాన్ సింగ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ డీఐజీ పదవిలో ఉన్నారని వర్గాలు తెలిపాయి. కొంతమంది మహిళా సిఆర్పీఎఫ్ సిబ్బందిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత సిఆర్పీఎఫ్ ఖాజాన్ సింగ్ను దోషిగా నిర్ధారించింది. దేశంలో అతిపెద్ద సహాయక దళం సిఆర్పీఎఫ్ తన దర్యాప్తు నివేదికను యూపీఎస్సీకి సమర్పించింది. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ ఆయనను బహిష్కరించేందుకు అనుమతి ఇచ్చింది. సిఆర్పీఎఫ్ చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించే ముందు ఖాజాన్ సింగ్ 1996 సియోల్ ఆసియా గేమ్స్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 200 మీటర్ల బటర్ఫ్లై ఈవెంట్లో రజత పథకాన్ని కూడా సాధించారు. ప్రస్తుతం ముంబైలో నివసిస్తున్న ఖాజాన్ సింగ్ తొలగింపు ఉత్తర్వులపై స్పందించేందుకు 15 రోజుల గడువు ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.